పలికెడితే భాగవతంబట పలికించడు వాడు రామభద్రుండట. నీ పలికిన పలుకులు భవహరమగునట. మాట్లాడేది నేనే కానీ మాట్లాడించేవాడు వేరుగుంటాడు. ఎప్పుడైనా సరే మాట్లాడించేవాడు మాటని ఒక పుష్ లాగా పైనుంచి వచ్చే ఒక తరంగంలాగా వస్తుంది. అది మాట్లాడేవాడు మాట్లాడుతూనే ఉంటాడు కానీ వాడి గుండె స్పీడ్ కొట్టుకుంటుంటుంది. కారణం వాడు మాట్లాడటల్ల వేరేవాడు ఆ బాడీలో ఎంటర్ అయి మాట్లాడినప్పుడు ఆ భాష యొక్క పరిజ్ఞానము ఆ భాష మీద ఉన్న పట్టు వేరుగా ఉంటుంది. అది ఎన్నో సంవత్సరాల క్రితం నాకు ఇనిషియేషన్ ఇచ్చిన ఆయన ఈ పుస్తకాల గురించి అడిగినప్పుడు ఒరిజినల్ పుస్తకాలు చాలా కష్టమయ్యా దొరకవు అన్నారు. అట్లా ఒక 10 ఏళ్ల పాటు మాస్టర్ గారి యోగాన్ని చేశాం మేము. ఆయన చెప్పింది మాకు వేదవాక్కు. అసలు ఏముంది అన్నది మాకెవరికి తెలియదు, 10 ఏళ్ళ దాకా తెలియదు. 10 ఏళ్ల తర్వాత ఒక ఇన్స్ట్రక్షన్ లాగా వచ్చింది, ఇంకా చాలు అని. అప్పుడు ఆపేసాను. మరి ఒరిజినల్ పుస్తకాలు ఎట్లా ఉండాలి, అసలు ఒరిజినల్ మాస్టర్ గారి హ్యాండ్ రైటింగ్ ఎట్లా ఉండాలి, ఇందులో ఎందువల్ల తప్పులు వస్తున్నాయి, ఎందుకని కొన్ని కోర్సులు మనం చేయగలనే డెవలప్మెంట్ రావటం లేదు అనేది ఆలోచన వస్తుంది. ఎందుకని రావటం లేదు అంటే మొట్టమొదటిది ఫ్రీక్వెన్సీ, పలికే పద్ధతి, దాన్ని ఆచరించే విధానము, ఏ కోర్స్ తర్వాత ఏ కోర్స్ చేయాలి, ఏ కోర్సు ఎన్నాళ్ళు చేయాలి, ఏ కోర్స్ చేసినప్పుడు మనకి ఆ డెవలప్మెంట్ రాకపోయినప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలాగా 1వ క్లాస్ అయిపోగా 2వ క్లాసు, 2వ క్లాస్ అయిపోగా 3వ క్లాసు, 4వ క్లాసు, 5వ క్లాసులో వాడి ఎంట్రన్స్ టెస్ట్లో ఫెయిల్ అవుతాడు, వాడు అక్కడే ఉంటాడు. ఇప్పుడు అది కూడా లేదు, పాస్ చేసేస్తున్నారు. యోగంలో అట్లా ఉండదు. ఎప్పుడు యోగంలో 1వ క్లాస్ అంటే వాడు 1వ క్లాసే, 1వ క్లాస్ పాస్ అయిన దాకా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. 1వ క్లాస్ పాస్ కావడం అంటే ఏంటంటే ఫస్ట్ కోర్సు మనం తీసుకున్నాం, 12,000 అడ్జస్ట్మెంట్స్ అనేది మొట్టమొదటి కోర్సుగా దాన్ని తీసుకున్నాం. మాస్టర్ గారి డైరీస్లో కూడా ఉన్నాయి. చూసినప్పుడు 12,000 అడ్జస్ట్మెంట్స్ అయి కాకుండా తర్వాత కోర్సుకు వెళ్ళడానికి వీల్లేదు. మీరు వెళ్ళారు అనుకోండి అంటే మీకు వర్కింగ్ కాలేదన్నమాట. గవర్నమెంట్ ఇదిలాగా క్లాసులో లాగా 1వ క్లాస్, 2వ క్లాసు అట్లా వెళ్ళిపోతున్నారు. ఆహా, యోగంలో అట్లా ఎప్పుడు, దెర్ ఈజ్ నో షార్ట్ కట్ మెథడ్ ఇన్ యోగా. దెర్ ఈజ్ ఓన్లీ పర్ఫెక్ట్ మెథడ్, దెర్ ఈజ్ అ పర్ఫెక్ట్ లైన్ విచ్ విల్ లీడ్ యూ ఇన్ టు దిస్ యోగా లైన్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెన్ యు ఆర్ డూయింగ్ ఎన్ యోగా, ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ విల్ గివ్ ద రిజల్ట్. ఇఫ్ యూ థింక్ this particular yoga is not giving the result or this particular course is not giving the result, it is your mistake, it is not the mistake of the course, it is not at all the mistake of the course. Course yokka mistake kane kadu, mee degare tappu undi. Overall development kaakunda course will never get developed. Overall ga meelo development lenappudu meeku course raatal ledu ante mee course raadu. ఫర్ ఎగ్జాంపుల్ మర్చరీ కోర్స్ చేస్తున్నప్పుడు, ఇందాక మీరు ఇవాళ మర్చరీ కోర్స్ చేశారు, మర్చరీ కోర్స్ చేయడానికి ముందు యూ హ్యావ్ టు డూ 12,000 అడ్జస్ట్మెంట్స్. మొట్టమొదట యోగంలోకి రాగానే మొట్టమొదటి చేయాల్సింది 12,000 అడ్జస్ట్మెంట్స్. ఇందులో ఇంకొక విషయం కూడా చెప్పాలి, స్త్రీ కుండల్ని వేరు, పురుష కుండల్ని వేరు, రెండు ఒకటి కాదు. స్త్రీ కుండలిని వేరుగా వర్క్ చేస్తుంది లేచేటప్పుడు, పురుష కుండలిని వేరుగా వర్క్ చేస్తుంది. ఇది తాంత్రిక విధానంలో మీకు అర్థమవుతుంది, ఇందులో మీకు అర్థం కాదు. అందుకని మాస్టర్ గారు యోగం చేసేటప్పుడు కూడా స్త్రీ కుండలినికి యుగో శర్బన్ కోర్స్ ఇచ్చారు, పురుష కుండలినికి మర్చరీ కోర్స్ ఇచ్చారు. రెండూ చేయకూడదు. అది స్త్రీని స్త్రీగానే చేయాలి. స్త్రీ కుండల్ని చేసేటప్పుడు యుగో శర్పణ కోసం మనం చేస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చే డెవలప్మెంటు అది పైకి లేచి కిందకి వెళ్తుంది పురుషుడికి, అయితే స్త్రీకి అయితే స్ట్రైట్గా పైకి వస్తుంది. అది ఈ రెండు తేడాలు ఉన్నాయి వాటిలో. అట్లానే స్త్రీలు ఎవరైతే యుగో శర్పణ కోర్స్ చేస్తున్నారో బంగారం మీద ఇతరుల వాటి మీద ఆశ పెట్టుకోకూడదు. దే హ్యావ్ టు బీ వెరీ సింపుల్.
ఎంతో సింపుల్గా అణుకుగా ఉండాలి. అట్లా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి బుక్లో. నేనేదో సొంతగా మీ కాపీ కొడతాను అనుకోకండి, ఈ బుక్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో క్లియర్గా రాశారు, పేజ్ వన్లో రాశారు. అదే 1954లో మళ్ళా ఇంకొక ఆయన రాసుకున్నాడు, ఎవరిని, ఈ స్త్రీకి ఈగో శబ్దం కోర్సు చేస్తున్నప్పుడు ఆడవాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉండాలి అని చెప్పి రాశాడు ఆయన. ఆ లక్షణాలన్నీ ముందు అలవర్చుకోవాలి. పురుషుడు యోగం చేయాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలి, ఆ లక్షణాలు ముందు మనం అలవర్చుకోవాలి. అవి అలవర్చుకోకుండా అట్లనే ఈ పుస్తకాల కోసం నేను 2 సంవత్సరాలు తపస్సు చేశా ముందు. ఇది నాకు కావాలి అని తపస్సు చేశాను 2 సంవత్సరాలు. తపస్సు చేసిన తర్వాత అప్పుడు ఒక ఆయన చెప్పాడు, ఫలాన చోట ఉన్నాయి అబ్బాయి నువ్వు అక్కడికి పో అన్నారు. ఎక్కడికి? పిడుగురాళ్ళు వెళ్ళాను. వెళ్తే ఆయన ఎవరికి కంప్యూటర్ ఇవ్వడు, ఆయన మొత్తం ఆయన ల్యాప్టాప్లో కొంత ఉన్నాయి అవన్నీ. ఆయన ఎవరు కంప్యూటర్ ఇవ్వడు. రాత్రి 10:30 వెళ్ళాము. వెళ్తే ఒంగోలు నుంచి బండేసుకు వెళ్తే వెంటనే అడిగాను, సార్ ఇట్లా పుస్తకాలు ఉన్నాయి కదా మీ దగ్గర చూద్దామన్నాను. ఒక అరగంట మాట్లాడిన తర్వాత, ఇదిగో నా ల్యాప్టాప్ నీకు ఇచ్చేస్తున్నాను, నీకు ఇందులో ఏది ఇష్టమైతే అది కాపీ చేసుకోపో అన్నాడు. కాపీ చేసుకున్నాను. సరే మన్నాడు ఆయన మాట్లాడుతూ, నా ల్యాప్టాప్ అసలు ఎవరికి ఇవ్వనాయా అన్నాడు. మరి రాత్రి ఎట్లా ఇచ్చారండి అన్నాను. ఇచ్చానా? అదే నాకు అర్థం కాలేదు. ఇట్స్ ఎ మెస్మరిజం, ఇది మెస్మరిజం. ఎవరు చేశారు? నేను కాదు చేసింది. హీస్ బీన్ మెస్మరైజ్డ్ అట్ దట్ టైమ్. అతను మెస్మరైజ్ చేయబడ్డాడు. అంటే ప్రతిదానికి, ప్రతి పుస్తకానికి. అట్లానే పిఎస్ఆర్ శర్మగారి గురించి, నేను పిఎస్ఆర్ శర్మగారి దగ్గరికి, జయకుమార్ గారు మీ ఇద్దరు శర్మగారి దగ్గరికి వెళ్ళాము, పిడుగురాళ్ళలో ఉన్నప్పుడు వెళ్ళాం. ఇది కూడా ఆయన కూడా పక్కనే ఉన్నాడు. ఆయన ఒక 4-5 కొసలు వేసాడు. అడిగి సమాధానం చెప్పాను. చెప్పిన తర్వాత వెంటనే, జయకుమార్ మా అబ్బాయికి ఫోన్ చేయి అన్నాడు. వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేయగల, ఇదిగో జయకుమార్ అంకులును పక్కన ఇంకో అంకులు ఇద్దరు వస్తున్నారు, వాళ్ళిద్దరికి ఏ పుస్తకం కావాలంటే ఆయనకి ఆ పుస్తకం తీసిచ్చే బీరువాలో నుంచి అన్నాడు. వెంటనే వెళ్ళంగానే ఆ అబ్బాయి మొత్తం పుస్తకాలు మా ఎదురుగా పెట్టేశాడు. సార్ ఇదిగో శుక్రా రెగ్యులేషన్స్, సార్ ఇదిగో గురు రెగ్యులేషన్స్, ఇదిగో మాస్టర్ గారు ఒరిజినల్ డైరీస్ అని ఒక్కొక్క పేజీ చూస్తుంటే మాకు ఎక్కడెక్కడ ఏమేమి మిస్ అయిపోయినాయి, ఎక్కడెక్కడ చినిగిపోయినాయి ఆ కాగితాలు, వాటిని మళ్ళా ఫోటో తీసి మళ్ళా తీసుకొని వచ్చి మళ్ళా రీప్రాసెస్ చేసి ప్రింట్ తీయాల్సింది. ఎందువల్ల వచ్చింది? అదే పిఎస్ఆర్ శర్మ దగ్గరికి 20 ఏళ్ల క్రితం నేను వెళ్తే పాత పుస్తకాలను నా చేతికి ఇచ్చి జాలేపోను అన్నాడు. అదే 20 ఏళ్ల తర్వాత అదే మనిషి కూర్చోబెట్టి నీకు ఏం కావాలంటే తీసుకెళ్ళాయినా అనే స్థితికి వచ్చాడు. అంటే ఏంటంటే, ఎప్పటికప్పటికి మీరు చేసే యోగంలో, మీరు చేసే పద్ధతిలో డెవలప్మెంట్ ఉంటుందో అప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషను దానంతట అదే ఫ్లో అయ్యి మీ చేతుల్లోకి వస్తుంది. కొత్తగా ఎవరు మీకు అయ్యో మనకు రాలేదే, మనకి యోగం రాలేదంటే తప్పు మనలో ఉందే కానీ యోగంలో ఎక్కడ తప్పు లేదు, చెప్పే మాస్టర్లో తప్పు లేదు, వినే స్టూడెంట్లోనే తప్పు ఉంది. అది మాత్రం మీరు బాగా తెలుసుకోవచ్చు ఈ యోగంలో. ఇకపోతే ఎం కోర్స్ గురించి చెప్పమన్నారు. 1910లో మాస్టర్ గారు ఎం కోర్స్ రాశారు. ఏ రోజు పొద్దున్నే మాస్టర్ గారికి ఎం కోర్స్ వచ్చేది, 20 పేర్లు, 13 పేర్లు, 40 పేర్లు అట్లా పొద్దున్నే వచ్చేది. సాయంత్రం 8 గంటలకు ఆయన ఫోన్ చేసిన తర్వాత ఎం కోర్స్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేది. మీకు ఎవరికి రకరకాల పుస్తకాలు చాలామంది ప్రింట్ చేసుకున్నారు, అది అట్లా లేదు. అది ఆ ప్రింట్ చేసుకున్నట్టు లేదు. అది ఏ రోజు కోర్సుకి ఆ రోజు సాయంత్రం పూట దానికి ఎక్స్ప్లెనేషన్ వచ్చేది. వచ్చినప్పుడు మాస్టర్ గారు ఆ ఎక్స్ప్లెనేషన్ చదువుకుండేవాడు. ఓ ఇవాళ ఈ 20 పేర్లు చేసినప్పుడు ఇంత డెవలప్మెంట్ వచ్చినట్టుంది, ఇక్కడి నుంచి ఏం చేయాలి ఆయన ఆలోచించేవాడు. ఎం కోర్స్ అంటే మీరు అనుకుంటున్నట్టు అది కోర్స్ కాదు. ఎం కోర్స్ అనేది మాస్టర్ గారు చేసిన ఒక ఎక్స్పెరిమెంట్. ఒక అణువుని ఆయన క్రియేట్ చేశాడు. అంటే మొత్తం ఒక చిన్న నట్షెల్లా చెప్తాను. ఒక అణువుని ఆయన క్రియేట్ చేశాడు, దాని పేరు రా పరమాణు అన్నాడు. ఇంకొకటి క్రియేట్ చేశాడు, దాని పేరు మా పరమాణు అన్నాడు. వీటి తర్వాత జరుగుతుంది. వెళ్ళి ఇవాళ 20 పేర్లు ఇచ్చారు ఎంటీఏ గారు, ఇచ్చినాక 20 పేర్లు చేశాడు. ఇవాళ ఏమైందయ్యా నేను చేసిన పేర్లకు ఏం జరిగిందంటే, ఇదిగో
ఇవాళ కుండల్ని ఇక్కడి నుంచి లేచి మాపరవాడు దగ్గరికి వెళ్ళింది, అది దీంతో మాట్లాడింది, కానీ అది ఒప్పుకోవటం లేదు. నువ్వేం చేస్తావు? సరే, నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను, ఈ మాపరమాను నుంచి కాకుండా నేను సింబల్ లైట్స్ అనే దాన్ని కొత్తది ఒక దాన్ని తయారు చేయాలనుకుంటున్నాను అన్నారు. ఓహో, సింబల్ లైట్స్ అనగానే ఎంటీఏ గారు అన్నారు, ఈ సింబల్ లైట్స్ అని తెలీదు, నువ్వు అడిగిన సింబల్ లైట్స్ గురించి ఒక కోర్స్ తయారు చేస్తున్నారు. ఇంకొక కోర్స్ వచ్చింది, సింబల్ లైట్స్ కోర్స్ ఇచ్చారు. ఆ సింబల్ లైట్స్ కోర్స్ చేసినప్పుడు సింబల్ లైట్స్ దగ్గరికి మా పరమాణు పోవటం, దాంతో అది మాట్లాడటం, దాని నుంచి మళ్ళీ సృష్టి యొక్క విధానం మారటం, మళ్ళీ కుండలిని కింద నుంచి పైకి లేవటం, మళ్ళీ ఈయన తలకాయ పాలగొట్టాలనుకోవటం, ఇవంతా జరిగింది. ఇదంతా డే టు డే యాక్టివిటీస్గా మనకి ఎం కోర్స్లో కనపడుతుంది. సార్, మీ ఎం కోర్స్ 10 సార్లు చేసామండి, మీ 20 సార్లు చేసామండి ఎం కోర్సు అంటే, అంటే నేను మాట్లాడుతున్నాను అనుకో కాదు, నాకు తెలియకముందు నేను కూడా చేశాను, నాకు తెలియకముందు నేను కూడా చేశాను, అట్లానే చేశాను. పేర్లు తెలిసిన తర్వాత దాని విధి విధానం అనేది మనకు అర్థమైన తర్వాత, ఓహో, ఇది ఒక ఎక్స్పెరిమెంటల్గా మనం చెయ్యాలి, ఒక కోర్సుని ఒక ఎక్స్పెరిమెంట్లాగా చెయ్యాలి. ఇప్పుడు ఇవాళ చేస్తున్న కోర్సులు కాడే ఏదైనా సరే ఒక ఎక్స్పెరిమెంట్, అది మాస్టర్ గారి యోగం అంతా ఒక ఎక్స్పెరిమెంట్గా జరిగింది. అది ఈ ఎక్స్పెరిమెంట్ని నీ శరీరంలో నువ్వు చేసుకోవాలి. ఏమన్నీ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అది అవసరం ఏంటి? అక్కడ మాస్టర్ గారి కోర్సు ఆయన ఏమన్నాడు, అందరికీ బ్రహ్మత్వాన్ని ఇవ్వాలి. అంటే ఒక ఒక శరీరం నాశనం లేని ఒక శరీరాన్ని తయారు చేయాలి అన్నాడు. తయారు చేయాలంటే ఏమేమి మారాలి? బోన్స్ మారాలి, శరీరం పైన ఉన్న చర్మం మారాలి, లోపల ఉన్న పిట్యుటరీ మారాలి, లోపల ఉన్న పీనియల్ గ్లాండ్ మారాలి, దాని తర్వాత ఒక్కొక్కటి 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 శరీరంలో కొత్తగా నర్వ్స్ మారాలి. ఇన్ని మారినా కూడా ప్లానెట్స్ ఒప్పుకోకపోతే వాడిని మార్చాలి, ప్లానెట్స్ ఒప్పుకోకపోతే వాళ్ళకు సంబంధించిన బీజాక్షరాలతోటి వాళ్ళని మళ్ళీ కంట్రోల్ చేసి రెగ్యులేట్ చేయగలగాలి. అంటే ఒక శరీరం ఈ భూమి మీద నిలవాలంటే ఇన్ని తత్వాలు మారాలి. ఈ తత్వాలన్నీ ఏమి మారకుండా మనం చేస్తే మనకు అర్థం కాకపోతే ఎట్లా? అసలు ఈ తత్వం ప్రతిదీ అర్థం చేసుకోవాలి. ఇందులో ప్రతి పాయింట్ ఒక ఎక్స్పెరిమెంటే, ప్రతిదీ ఎక్స్పెరిమెంటే, ప్రతి దేవతాశక్తి ఒక ఎక్స్పెరిమెంటల్ శక్తి, అవన్నీ ఖాళీ, ఇవన్నీ దశమహావిద్యలు, ఇవన్నీ ఒక ఎక్స్పెరిమెంటల్ లెవెల్స్. అవన్నీ ఆ లెవెల్స్నన్నీ చూసుకుంటూనే మాస్టర్ గారు వీటన్నిటినీ ఒక అర్థం చేసుకొని 1910 తర్వాత ఈ యోగాని మొదలుపెట్టి చేశారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ 1910 జూన్ దాకా ఎం కోర్సు కంటిన్యూస్గా రాసుకుంటూ వచ్చారు, మధ్యలో ఆపేశారు. కానీ ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఏం జరిగింది అనే ఎక్స్ప్లెనేషన్ మొత్తం రాశారు. ఫలాన్ రోజున ఇది జరిగింది, 6/5/1912 ఫలాన్ జరిగింది రాశారు, 7వ తారీఖు రాశారు, 8వ తారీఖు 9వ తారీఖు రాశారు. కానీ కోర్స్ లేదు, ఆ కోర్స్ పేజీలలో కోర్స్ లేదు. మళ్ళా వాల్యూమ్ నెంబర్ 12 అని చెప్పి ఇంకో చోట రాసుకొచ్చేసి దాంతో ఆపేసేసేసి ఇక క్లియర్ అయిపోయింది ఇంతవరకు అని చెప్పి కోర్సులు మాత్రం హెచ్ కోర్స్ అనే దాన్ని తీసుకొచ్చి ఎం కోర్సులో మళ్ళా కలిపేసి ఇది ఎం కోర్సులో చేసుకోండి అని చెప్పి వదిలిపెట్టారు. కానీ దానికి దీనికి మధ్య కొన్ని పేర్లు కనపడకుండా పోయినాయి. అవి లేవు, అవి లేవు అంటే మన మధ్యలో లేవు, ఉన్నాయి ఇంకొక చోట ఉన్నాయి. అవి టైం వచ్చినప్పుడు అవసరం వచ్చిన వాళ్ళకి అవి అందజేయబడతాయి. ఇప్పుడు ఎవరిప్పుడు నాకు వస్తే నాకు వరకే అందజేయబడతాయి, మీకు వస్తే మీ వరకే అది అందజేయబడతాయి. అంతేగాని నాకు వచ్చినాయి అని చెప్పి అందరినీ కూర్చోబెట్టి ఎర్రబస్ ఎక్కించుంటారంటే ఎక్కించడానికి ఇక్కడేం వల్లకాయ పని కాదు, అదేమీ లేదు. అది ఓకే, ఇట్స్ నాట్ ఎ ప్యాసింజర్ ట్రైన్. ఓకే, ఆల్ ఆఫ్ యూ కమ్, విల్ జస్ట్ గెట్ అప్ ఇన్ టు ద ట్రైన్ అంటే, నో, ఇట్ ఇస్ నాట్ లైక్ దట్ అట్ ఆల్. ఎవ్రీబడీ హ్యాస్ టు అండర్గో ద సఫరింగ్స్, ఎవ్రీబడీ హ్యాస్ టు వర్క్ టువర్డ్స్ దేర్ డివైనిటీ. నో సింగిల్ పర్సన్ విల్ వర్క్ ఫర్ యువర్ డివైనిటీ. నో సింగిల్ పర్సన్ విల్ వర్క్ ఫర్ యువర్ డివైనిటీ. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ యువర్ ఓన్ డివైనిటీ. యూ హ్యావ్ టు రైజ్ ఫ్రమ్ యువర్ ఓన్ యాషెస్. మీకు ఈ పుస్తకాలు మీ చేతిలోకి రావాలన్నా సరే మీకు మీరు కష్టపడాల్సిందే. మీరు ఎందుకు ఎక్కడ దాకా వెళ్తున్నారు? ఎం కోర్స్ పుస్తకం మీ చేతికి ఇస్తాను, మీరు చదవండి. ఒక 10 సంవత్సరాలు ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చి అదే ఎం కోర్సును చూడండి, మీ కళ్ళకు వేరే విధంగా కనపడుతుంది అక్షరం.
ఆ శబ్దం మీకు వేరే విధంగా కనబడుతుంది. ఎందుకంటే ఎం కోర్సులో చాలా శబ్దాలు మన భాషలో ఉన్నది కాదు, అవి ఏవేవో భాషల్లో కలిపి ఆయన రాసుకుంటూ వచ్చాడు. ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఇంగ్లీష్లో రాయలేని చోట ఆయన తమిళ్లో రాశారు, తమిళ్లో పలకలేని కొన్ని పదాలని తెలుగులో రాశారు. అంటే భాషని ఆయన ముఖ్యంగా తీసుకోలేదు, అక్కడ భాషగా తీసుకుంది, శబ్దాన్ని ముఖ్యంగా తీసుకున్నాడు. సౌండ్ అనే దాన్ని చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నారు ఆయన. ఆ సౌండ్ని ఇంపార్టెన్స్గా తీసుకొని ఆ శబ్దానికి కావాల్సిన వర్డ్స్ని ఆయన కూర్చుకుంటూ వచ్చాడు అక్కడ. అందుకని మేము అర్థం రాస్తాం సార్ మాస్టర్ గారు కోర్సులకి అంటే వేదానికి అర్థం రాసినట్టే ఉంటుంది అది. అంతేకాని మీరు మాస్టర్ గారి కోర్సులకు అర్థం రాయకండి, ముందు మాస్టర్ గారి కోర్సుల్ని ముందు మీ శరీరంలోకి నింపండి. దాన్ని నింపి దాంట్లో వర్క్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ముందు ఎన్నో కోర్సులు చేయక్కర్లేదు మీరు. ఓ కిందపడి మేము శుక్రవారం రెగ్యులేషన్స్ చేసాం, గురువు చేశాం సార్, అది చేసాం, ఏం అక్కర్లేదు అసలు. ఒక్క ఫస్ట్ మర్చరీ కోర్స్ అనే ఒక్క కోర్సుని మీరు సాధన చేసి కనుక మీరు పరిపూర్ణత పొందగలిగారు అంటే మీకు యోగం డోర్ తెరుచుకున్నట్టు. మీకు అంటే దేవతల కింద మీకు మధ్య ఉన్న ఒక డోర్, ఒక కీ ఓపెన్ అవుతుంది. మర్చరీ కోర్స్ అనేది దేవతలకి మీకు ఋష్యాదులకి వీళ్ళ మధ్య ఉన్న ఒక మొట్టమొదటి డోర్ కీ ఓపెన్ అవుతుంది. అందుకనే కీ ఫ్రేమ్ గుడ్ అంటారు. ఫ్రేమ్ అంటే మళ్ళీ ఈ శరీరం గురించే మాస్టర్ గారు ఇంకో చోట రాశారు, డైరీలో రాశారు. ఇప్పటిదాకా ఈ పుస్తకాలన్నీ మాస్టర్ గారివి ఓన్లీ కోర్సులు మాత్రమే. ఇది కాకుండా ఇన్ని పుస్తకాలు మళ్ళా ఉన్నాయి, ఇంకా అవి కూడా ఉన్నాయి, ఇంకా ప్రింట్ తీయలేదు వాటిని. అవన్నీ ఎక్స్ప్లెనేషన్స్ రాశారు. ఇవాళ ఏం జరిగింది, ఇవాళ ఈ కోర్స్ మీద ఏం జరిగింది, ఇవాళ ఈ కోర్స్ మీద ఏం జరిగింది, ఆయన ఒక్కొక్కటి ఎక్స్ప్లెనేషన్ రాసుకుంటూ వచ్చారు. అంతేగాని ఎవడో చేస్తే రాయటం కాపీ కొట్టడం కాదు. ఆయన ఇవాళ మనం చేసిన యోగా కోర్సులో, ఇవాళ మనం చేసిన ఒక మెర్చరీ కోర్సులో ఏం జరిగింది అనేది ఆయన రాసుకొచ్చాడు. అంటే ఎట్లా రాసుకొచ్చాడు, ఇదిగో ఫలాన్ లెవెల్కి వెళ్ళాము, ఫలాన్ లెవెల్లో ఇది జరిగింది, ఈ పదం పలికినప్పుడు ఈ లెవెల్లో వైబ్రేషన్ వచ్చింది, ఈ వైబ్రేషన్ మన శరీరంలో ఎక్కడెక్కడ తగులుతుంది అనేది మనం గమనించాలి. అంటే ఈ యోగము మాస్టర్ గారు ఒక్క దీని మీదనే డెవలప్ చేయాలి ఆయన, దాని పక్కన మరొక రెండు మూడు శక్తుల్ని, మరొక ఇద్దరు ముగ్గురు మహాగురువులు అందరూ కలిసి ఒక హ్యుమానిటీకి ఒక సిద్ధ పురుషులు ఎట్లా సులభంగా కావచ్చు అనే దానికి తయారు చేశారు ఇది. సిద్ధ పురుషులు అని అంటే మళ్ళా జన్మరాహిత్యం పొందిన వాళ్ళు, లేదా శరీరాన్ని ఇమేన్నే భూమి మీద పెట్టిన మహాపురుషుల్లో మాస్టర్ కుతుహుమి గారు, మాస్టర్ జ్వాలాకుల్ ఇట్లాంటి మహానుభావులు, వాళ్ళలాగా ఈ శరీరం ఇమేన్నే నిలిచిపోవడానికి కావాల్సిన ముఖ్యమైన ఒక దారిని వేశారు, అందరు కలిసి వేశారు ఇది. అందుకనే థియోసాఫికల్ మాస్టర్స్కును మాస్టర్ గారి యోగానికి కొంచెం దగ్గర సంబంధం ఉంది. అంతేగాని సంబంధం ఉంది అని మాత్రం అనుకోకండి, అది కూడా చెప్తున్నాను. అది ఈ పుస్తకాలు మేము తీసుకొచ్చిన రోజున మాకు తెలిసింది, ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన రోజున రాత్రి మాకు అర్థమైపోయింది అది కూడా అది కాదు అన్న విషయం, అది వేరు. వాళ్ళు దే ఆర్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ దిస్ మూమెంట్. వాళ్ళు ఒక ఈ పార్ట్ ఆఫ్ ది మూమెంట్లో వాళ్ళందరూ దూరంగా నుంచొని చూశారు. ఓ ఈయన ఏం చేస్తున్నాడు ఎక్స్పెరిమెంట్ అని దూరంగా నుంచొని చూశారే కానీ ఎవరు ఇందులో ధైర్యంగా వచ్చి చేపెట్టిన వాళ్ళు ఎవరూ లేరు. సిద్ధపురుషుల్లో కూడా ఎవరు, చాలా ఫ్యూ పీపుల్ మాత్రమే ఈ సిద్ధపురుషుల్లో ఇందులో చేపెట్టారు. మీరు కూడా సిద్ధపురుషులు కావాలి అని అనుకుంటే అది మీరు చేయాల్సింది ఎంత ఉందో చెబుతున్నాను. మీకు మీ ఎదురుగా హిమాలయాలు ఉన్నాయి, మీ దగ్గర 100 గ్రాములు రాయి ఉంది, ఇంకా ఆలోచించుకోండి. మీరు ఈ హిమాలయాలు మొత్తం తవ్వి బొక్కేస్తే కానీ ఆ పక్కకు పోలేరు. ఇది ఈ యొక్క యోగానికి సింపుల్గా నేను మీకు చెప్పగలను. ఎందుకంటే మాస్ గారు 21 డైరీస్ రాశారు, 21 డైరీస్ కాకుండా ఇవి రాశారు. ఇవి కాకుండా న్యూ మోడల్ పిట్యూటరీ రెగ్యులేషన్స్ కూడా చాలా రాశారు వాటి మీద. అవి చాలా ఉన్నాయి న్యూ మోడల్ పిట్యూటరీలో. ఈ ఒక్కొక్క పదం ఒక్కొక్కటి ఒక్కొక్కటి, ఇందాక ఒక ఆయన అన్నాడు మర్చరీ కోర్సు రోజుకు ఒకటే కదండి మనం చేయాలన్నది, నేను కాదంటలేదు. కానీ కొంతమంది కూడా మర్చరీ కోర్సుని 30 రోజుల పాటు 40 రోజుల పాటు సంవత్సరం కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. మర్చరీ కోర్సుని చేసి మర్చరీ కోర్సు ఓపెన్ అయింది, నేను
మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇంత ధైర్యంగా నేను మీ ఎదురుగా ఇవాళ మాట్లాడగలుగుతున్నానంటే, ఈ కోర్సు మాస్టర్ గారి కోర్సు చేసిన వాళ్ళు హిమాలయాల్లో హయ్యెస్ట్ లెవెల్ మాస్టర్స్ని వాళ్ళతో పాటు ఉండి జీవించి వాళ్ళతో 20-25 రోజుల పాటు వాళ్ళతో ఆనందంగా గడిపి ఇక్కడికి వచ్చి అగస్త్య మహామునితో గడిపి అగస్త్య మహాముని వారిని చూసి మహేష్కారి ఇక్కడికి వచ్చి మళ్ళా కుంభకోణం వచ్చి ఇది ఎంత అనుభవించారు మహేష్కారి యొక్క కోర్సు వల్లనే. అంటే కోర్సులను కాదు, మహేష్కారి యొక్క యోగం వల్ల అని చెబుతాను. వాళ్ళు ఏం కోర్సు చేయలేదు, లేమీ కోర్సులు చేయలేదు, యారు ఏను కోర్సు మాడిల్ల, ఏది యారమే ఎంత కోర్సు పన్నల. ఆనా సారీ లాంగ్వేజ్ మారిపోయింది. అయినా కూడా మాస్టర్ గారి పేరు వల్ల మాత్రమే వాళ్ళు దాన్ని అచీవ్ చేశారు, వాళ్ళు కంప్లీట్గా అచీవ్ చేశారు. మాస్టర్ గారి యొక్క పేరు వల్లనే వాళ్ళు అచీవ్ చేశారు. ఎందుకనంటే ఇట్ ఈస్ దేర్ గ్రేస్, ఇట్ ఈస్ హిస్ గ్రేస్ ఆన్ హిమ్ అండ్ ఇట్ ఈస్ దేర్ బిలీఫ్ ఆన్ దెమ్ అండ్ ఐ నో దేర్ పాస్ట్ బర్త్ ఆల్సో. నాకు వాళ్ళ పాస్ట్ బర్త్ కూడా నాకు తర్వాత తెలిసింది, ఓ వీళ్ళ పాస్ట్ బర్త్ ఇది ఇది. అందుకని ఏం చేశారు, అతను 57 ఏళ్ళకి చేరాడు యోగంలో. పాస్ట్ బర్త్ అద్భుతమైనది, పాస్ట్ బర్త్ అతనిది చాలా అద్భుతమైన పాస్ట్ బర్త్. అందుకని అతనికి స్పీడ్ ఇవ్వాలి. 6 నెలలే అతను యోగం చేసింది, 6 నెలల కల్లా టక 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 ఇచ్చారు. 7వ నెల హిమాలయాలకు వెళ్ళిపోయాడు, 8వ నెల 9వ నెల సంవత్సరంలో తిరిగేటప్పటికి హీ స్టార్టెడ్ గెటింగ్ ద నాలెడ్జ్, విజన్, హియరింగ్ అన్నీ వచ్చేసినాయి అతనికి. అప్పుడు కూర్చోబెట్టి చెప్పడం మొదలుపెట్టాడు, సార్ ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంది, మీరు ఫలాని కోర్సు చేసినప్పుడు ఇట్లా జరుగుతుంది. మేము గుళ్ళోకెళ్ళి చేసేవాళ్ళం, ఇంతకుముందు మా గురుగారు అన్నీ గుళ్ళల్లో చేసేవాడు. అప్పుడు గుళ్ళోకెళ్ళి చేసినప్పుడు గుళ్ళల్లో దేవతలు కదిలిరావడం మొదలుపెట్టారు. అప్పుడు చేశాడు, బాబు ఈ తలకాయ నాకెందుకు అని చెప్పి ఇప్పుడు ఇంట్లోకి మార్చేశాను, ఇంకొద్దు గుళ్ళో చేయకూడదు, ఇంట్లోనే చేసుకోవాలి ఈ కోర్సుని అని చెప్పి. అప్పుడు ఫ్రీక్వెన్సీ అనేది తగిలింది మాకు. ఎట్లా తగిలింది, ఏ ఫ్రీక్వెన్సీలో కోర్స్ చేసినప్పుడు ఏ విధమైన వైబ్రేషన్స్ వచ్చినప్పుడు ఈ సృష్టిలో మార్పు ఎట్లా సంభవిస్తుంది. ఇది చాలా అద్భుతమైన విషయం. మీరైనా సరే ఒక కోర్స్ చేస్తున్నప్పుడు థాట్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మాస్టర్ గారు కూడా మీరు డైరీలు చదవగలిగితే చూడండి, యోగం అంటే ఎవరో అరటిపండు వలిచి నోట్లో పెడితే తిందాం అనుకోకండి, అంత ఈజీ కాదు. అది ఏదో వాడపణం ఎడుతుంటే వాయిలో వచ్చాను అప్పుడే సాటు ముడింగళం అప్పుడే ఇల్లువే ఇల్లయి. ఓకే, కన్నడలో వెళ్ళబోకనా, కన్నడ వెళ్ళబోకనా, నీ బాయలు అదే నీ పడ పడ బాయలు ఇట్టిద్దరన్నా పుసుకన్న వాళ్ళహెన్న బాయలు ఇట్టిద్దరన్నా తిని పుట్టిద్దరా ఎలా బంద్ పడుతుంది ఆ తర ఏను మాడకాగల అదే అదే లాస్ట్ ఈజీ ఇల్ల. ఇదే నీవు ఏం మాడబేకు అది నీవే మాడబేకు, మొత్తవారు యారు మాడల్ల. ఇదే నీవు ఏం వెళ్ళి హోగబేకు నిమికి గొత్తాకబేకు ముంచె. నీవు ఫస్ట్ స్టాండర్డ్ నీవు నోడతా ఇద్దరు అనుకోలే, నిమికి ఫస్ట్ స్టాండర్డ్ బగ్గి మాత్రమే గొత్తాకత్త. నువ్వు సెకండ్ స్టాండర్డ్ బగ్గి యోచన మాడాక నిమికి బుద్ధి ఇల్ల. అయ్యో ననకేను అవరికెళ్ళ ముంచె ఒకతా ఇద్దరు నా హోగల్ల, నిమికి ఆ దారి గొత్తే ఇల్లదే. నీ ముంచే జన్మనల్లి నిమికి గొత్తిల్ల, అదికి ముంచే జన్మనల్లి గొత్తిల్ల, ఇది ఏను గొత్తిల్ల అని యాతర ముంచె హోగుతారే నీవు పోకాగల. ఒక సో ఇదెల్లాం నీకు తెరించిట్టు మొదల్లో నీకు పండంబోదు, యోగం ప్రయోగం పండంబోదు. నమ్మ ఎప్పుడీ పోణం అదే నమ్మ మనస్సులో ఇరుకణం. నా ఏ ఇంత యోగత్తుల వందే, నేను ఎందుకు ఈ యోగంలో వచ్చాను, వై ఐ కేమ్ ఇన్ టు దిస్ యోగా, దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ యూ హ్యావ్ టు ఆస్క్. దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్, వై ఐ జాయిన్ ఇన్ టు దిస్ యోగా. ఐ వాంట్ టు ట్రీట్ పీపుల్. ఎస్, యూ కెన్ బికమ్ వన్ మోర్ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు, నో డౌట్ అబౌట్ ఇట్. మీరు నేను ట్రీట్మెంట్ చెయ్యాలి అనుకోని మనసులో మాస్టర్ గారి దగ్గరికి రండి, యూ కెన్ బికమ్ వన్ మోర్ ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారు. ఇట్స్ జస్ట్ లైక్ దట్, నాట్ ఏ ప్రాబ్లం. నేను అసలు మందు వేయకుండా ట్రీట్మెంట్ చేయదలుచుకున్నాను, అదే మనసులో పెట్టుకోండి, నేను మందు వేయకుండా ట్రీట్ చేయాలనుకున్నాను. యూ విల్ బీ బ్లెస్డ్ బై వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు. సార్ నాకు ఇది రెండు వద్దు, నేను మాస్టర్ గారు కోర్సులు చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకు చేద్దాం అనుకుంటున్నావు తెలియకుండా చేసావనుకో బూడిదలో పోసిన పన్నీరే. నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావో తెలిసి కనుక చేస్తే ఎంఎన్ గారు ఈజ్ దేర్ ఫర్ యూ టు హెల్ప్ యూ.
నువ్వు కాలానికి అతీతంగా ప్రయాణం చేయాలనుకున్నావా, ఎన్ఆర్బివి గారు ఇస్ దేర్ ఫర్ యూ. ఇవన్నీ అనుభవంలోకి వచ్చిన తర్వాత నేను మీకు చెప్తున్నాను. అనుభవంలోకి రాకుండా ఎవడో రాసిన పుస్తకాలు చదివి నేను చెప్పటల్లా. అనుభవంలోకి ఒక్కొక్క మహాగురువులు, మాస్టర్ గారి యొక్క మహాగురువుల్లో ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క బాణం. మీకు ఆ బాణం అర్థం కాకపోతే మీరు ఎందుకు యోగం చేస్తున్నట్టే మీకు ఏం అర్థం కాదు. అసలు అది మీకు అసలు అర్థమే కాదు. అయితే ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం తెలుసుకోండి. మీరు ఎందుకు యోగం చేస్తున్నాం, మనం వచ్చి ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాము, ఏం అర్థం చేసుకోవడానికి వచ్చి కూర్చుంటున్నాం అనేది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం ఆ పర్టికులర్ లైన్, అందుకనే దాన్ని ఏమంటున్నారంటే రే అంటారు. ఒక రే, ఏ రేని మీరు పట్టుకోదలుచుకున్నారు, విచ్ రే యు వాంట్ టు టేక్, ఆ రేని పట్టుకోండి, ముందుకెళ్తారు. సార్ నాకు అన్ని రేలు కావాలనుకో, నువ్వు దానికి పనికొస్తావా అనేది మొట్టమొదటి క్వశ్చన్ వస్తుంది. నాకు ఆశ ఉంది బ్రహ్మను కావాలని, నాకు కూడా ఎవడికి ఆశ లేదు బ్రహ్మ కావాలని, ప్రతి ఒక్కడికి ఆశ ఉంటుంది. మాస్టర్ గారు కావాలని చెప్పి ప్రతి ఒక్కడికి ఆశ ఉంటుంది. కానీ ఆర్ యూ వర్త్ ఫర్ దట్ వన్? నీలో ఆ వర్త్ఫుల్నెస్ ఉందా? నువ్వు ఎంతకి నువ్వు పనికి వస్తావు అనేది ముందు నీకు నువ్వు చూసుకోవాలి. ఆ వర్త్నెస్ నీలో ఉంటే అవి ఒక్కొక్కటి వస్తాయి. దాని గురించి నువ్వు అసలు ఆలోచించడం కూడా ఆలోచించక్కర్లేదు. నువ్వు అట్లా తాకంగానే లైక్ జీసస్, వెన్ యూ టచ్ సంబడి యూ దే విల్ బీ క్యూర్డ్, వెన్ యూ థింక్ ఆఫ్ సంథింగ్ ఇట్ విల్ హ్యాపెన్ జస్ట్ ఆటోమేటికల్లీ. నీకు ఎవరు పుస్తకాలు ఇయ్యక్కల, నర్సమూర్తే మీ ఇంటికి తలుపు తట్టొచ్చి అరే బాబు నాకు రాత్రి కాలు వచ్చిందిరా నాయన, ఇదిగో ఈ పుస్తకాలు మొత్తం నీకు ఇమ్మన్నాడు, ఇదిగో నీకు దగ్గర పెట్టుకొని ఫలానా కోర్సు ఫలానప్పుడు చేయమన్నాడు అని చెప్పి షంటుతాడు నన్ను. ఈ పుస్తకాలు ఇక్కడికి రావడానికి షంటారు. ఓ ఈ ఫలానప్పుడు కల్లా అయిపోవాలి, నేను చేసా పుస్తకాలు మీకు తెలియదేమో, అక్టోబర్ ఆగస్టు 4వ తారీఖు నాడు ఈ పుస్తకాలు ఇక్కడికి రావాల్సింది. ఆగస్టు 4 బయలుదేరదాం అనుకున్నప్పుడు సన్ రెగ్యులేషన్స్లో తప్పులు ఉన్నాయి సరిచేయి అన్నారు. మళ్ళా పుస్తకం ఓపెన్ చేస్తే సన్ రెగ్యులేషన్స్లో తప్పులు ఉన్నాయి, ప్రింటింగ్ తప్పులు ఉన్నాయి, ఎక్కడో వచ్చినాయి. ఎందుకంటే అక్కడ చినిగిపోయిన అక్కడక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది, సన్ రెగ్యులేషన్ తప్పులు ఉన్నాయి, సాటర్న్లో కొన్ని తప్పులు ఉన్నాయన్నారు. మళ్ళా ఆ పేజీలు చింపి మళ్ళా చేసాం. ఇక్కడికి వచ్చి కూర్చొని మొన్న 4వ తారీఖు నాడు బుక్స్ ఇక్కడ పెట్టి ఎందుకో ఎం కోర్స్ బయటికి తీసి చదువుతుంటే ఎం కోర్సులో కరెక్ట్గా ఒక పేజీ ఉల్టా పడింది. మళ్ళా ఎం కోర్స్ పుస్తకం ఇంటికి ఎత్తుకెళ్ళి దాన్ని చించి మళ్ళా కొత్త పేజీస్ వేసి కుట్టి మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ నేను ఇవాళ మళ్ళా జయకుమార్ గారికి ఇంట్లో ఇచ్చేళ్ళాను. అంటే ఏంటంటే ప్రతి చోట యూ విల్ బీ గైడెడ్ బై ది మాస్టర్స్, ప్రతి విషయంలోనూ యూ విల్ బీ గైడెడ్ బై ది మాస్టర్స్. అంటిల్ అన్లెస్ ఇఫ్ దే కెనాట్ గైడ్ యూ, ఇఫ్ దే డోంట్ గైడ్ యూ, యూ కెనాట్ మూవ్ ఈవెన్ ఎ సింగిల్ ఇంచ్ ఇన్ దిస్ యోగా. ఈ యోగంలో మీరు ముందుకెళ్ళాలి అంటే ప్రతి ఇంచి ఇంచి వాళ్ళు నిన్ను నెడుతుంటేనే నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. వాళ్ళు ఒక చిన్న పుల్లడ్డం వేసినా కూడా నువ్వు పోలేవు. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ విషయం చెప్పాలనుకున్నాను. మీరు యోగం చేస్తున్నారు అంత మాత్రం చేత మీకన్నా దేవతలు తక్కువ వాళ్ళు కాదు. చాలామంది యోగం చేసేవాళ్ళు ఇతర డిస్ట్రిక్ట్లో వాళ్ళు చాలామంది చూశాను, వాళ్ళదేంటి సార్ దేవతలు, వాళ్ళకేం తెలుసు, వీడేంటి సార్ కృష్ణుడు, వాడేంటి సార్ అని ఉంటారు. ఆఫ్టర్ ఆల్ మీరెంత, మిమ్మల్ని యోగంలోంచి బయటికి తీసుకెళ్లాలంటే ఒక 2 నిమిషాలు చాలు వాళ్ళకి. మీరు పడవ దాటకముందే వాడిని బోడి మల్లన్నా అంటుంటారు, పడవలో ఎక్కకముందే వాడిని బోడి మల్లన్నా అంటే వాడిని నిన్ను పడవకటే ఎక్కించుకుంటారు. నువ్వు పుట్టింది ఎవరు, ఎక్కడి నుంచి పుట్టావు? పితృదేవతల వల్ల నీకు జన్మ వచ్చింది. దేవతలు సంతకం పెడితే నీకు లైఫ్ వచ్చింది. వాళ్ళందరూ నీకు ఆయుష్ ఇస్తే, ఆయు ప్రమాణం ఇస్తే, ఆయు ప్రమాణంతో నువ్వు ఇక్కడ జన్మ తీసుకున్నావు. ఇన్ని వాళ్ళు దేవతలు చేసినప్పుడు నువ్వు వాళ్ళని ఇదిగా మాట్లాడితే ఎట్లా, వాళ్ళ చులకనగా మాట్లాడితే ఎట్లా? అంటే దేవత, అందుకనే మాస్టర్ గారు ఏం చేశారు, దేవతలను ఆయన ఎప్పుడు ఏ మాట అనలేదు, నువ్వు చెయ్యొద్దు అని అన్నారు అంతే. నువ్వు దాన్ని చెయ్యక్కర్లేదు, ఆ డెవలప్మెంట్ నేను ఇస్తాను అన్నారు. ఆ డెవలప్మెంట్ వచ్చిన దాకా నువ్వు తల ఉంచు, డెవలప్మెంట్ వచ్చిన దాకా తలకాయ ఉంచు వాళ్ళ దగ్గర, దేవతల దగ్గర. నీలో డెవలప్మెంట్ కంప్లీట్ అయింది అనిపించినప్పుడు దానికి గాడ్స్ రెగ్యులేషన్స్ అని కొన్ని ఇచ్చారు. ఒకవేళ పొరపాటున నువ్వు మరీ బాగా యోగం చేసి యోగం మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు నీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయన్నప్పుడు ఆయన గాడ్స్ రెగ్యులేషన్స్, రిషి రెగ్యులేషన్స్, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కలుపుకోమన్నాడు కొన్ని చోట్ల. అట్లానే ఈ బుక్లో ఒక చోట ఒక చిన్న ఇది రాశారు,
All the sadhakas are to attend tomorrow at 9:30 a.m. And God's regulations to be practiced along with new model pituitary from so and so point to so and so point in the picture aina endiki icharu daniki ento explanation icharu tarvata akkada ante prati point memu anumanam vachin chotalla chusanu oka chota bones boring ani oka chota బోరింగ్స్ అని ఇచ్చారు. చాలా ఉన్నాయి బోరింగ్స్. న్యూ మోడల్ పిచ్యూటరీలో బోరింగ్స్ ఉన్నాయి. డైరీలో ఒక చోట బోరింగ్స్ ఇచ్చారు, వేరే చోట ఇంకొక బోరింగ్స్ ఇచ్చారు. మొత్తం మూడు రకాల బోరింగ్స్ ఇచ్చారు ఆయన. బోరింగ్స్ టు బీ ప్రాక్టీస్డ్ ఫర్ సన్ రెగ్యులేషన్స్ అని చెప్పి చెప్పారు. ఏ బోరింగ్స్ వేస్తారు మీరు అక్కడ? ఒక బోరింగ్ 1916లో వచ్చింది, ఒక బోరింగ్ 1914లో వచ్చింది, ఒక బోరింగ్ వచ్చి 1919లో వచ్చింది. మీరు డైరీలో ఏ బోరింగ్ వేసుకొని వేస్తారు అక్కడ? అట్లా ప్రతి చోట నాకు కూడా కొన్ని చోట్ల డౌట్ వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని మాస్టర్ ఏం చెప్తాడు అందుకని రాశాను, బాబు ఫలానప్పుడు ఫలాను బోరింగ్స్ ఇచ్చారు, ఫలానప్పుడు ఫలాను బోరింగ్స్ ఇచ్చారు. మీ యొక్క విజ్ఞత మాస్టర్ గారు మిమ్మల్ని గైడ్ చేసినప్పుడు, ఆ పుస్తకం మీ చేతికి వచ్చినప్పుడు, మిమ్మల్ని గైడ్ చేసినప్పుడు మీకు ఏది వినపడుతుందో ఆ వినపడే దాన్ని బట్టి మీరు చేసుకోండి. దాన్ని ఎం కోర్సును కూడా ఇచ్చాను పుస్తకం. పుస్తకం అనేది మీ దగ్గర చాలామంది రాశారు, మన బళ్ళారి వాళ్ళ దగ్గర ఉన్నాయి, విజయవాడ వాళ్ళ దగ్గర ఉన్నాయి, చాలామంది ప్రింట్ చేసుకున్నారు పుస్తకాలు. కానీ అందులో తప్పులు ఉన్నాయి. ఈ లావాడి పుస్తకంలో కూడా అక్కడక్కడక్కడ ఒక 100 తప్పులు, ఒక 500 తప్పులు ఉంటాయి. తప్పులు కొంచెం సరి చేసుకుంటే ఉన్న పుస్తకాలను వాడుకోవచ్చు. అట్లా కాకుండా కొత్త పుస్తకం కావాలనుకోకండి, ఉన్న పుస్తకాలని ఓపిక్గా కూర్చొని రాసుకోండి, ఓపిక్గా కూర్చొని చెక్ చేసుకోండి. అంతే తప్పిస్తే మళ్ళీ కొత్త పుస్తకం ప్రింట్ తీసుకుంటాను సార్, మా అందరికి తలా ఒక పుస్తకం దొరుకుతుంది అంటే తలా ఒక పుస్తకం దొరకదు. మీరు ఆలోచించుకోండి, యోగం అనేది ఇట్లా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు మీకు ఐ కెన్ త్రో సమ్ లైట్ అబౌట్ దిస్ యోగా. నోబడీ కెన్ గివ్ యూ లైట్. సి, నోబడీ కెన్ షో యూ లైట్. ఓన్లీ ఎవ్రీబడీ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ది లైట్. వి ఆర్ ఆల్ ఇన్ సర్చ్ ఆఫ్ ది లైట్. బట్ ది లైట్ ఈజ్ దేర్, యూ కెనాట్ సీ. దెర్ ఈజ్ ఎ సౌండ్ విచ్ యూ కెనాట్ హియర్. ఇన్ దిస్ యోగా దెర్ ఈజ్ ఎ సౌండ్ విచ్ యూ కెనాట్ హియర్. ఓన్లీ ఫ్యూ పీపుల్ కెన్ హియర్ ది సౌండ్ ఆఫ్ ది మాస్టర్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ ది లార్డ్. ఓన్లీ ఫ్యూ కెన్ సీ ది లైట్ విచ్ ఈస్ ద డివైన్ లైట్ అండ్ ఇట్ విల్ బి బ్లెస్డ్ బై హిమ్ బిఫోర్ ఇట్ కమ్స్ ఇన్ టు యువర్ అపియరెన్స్. స్వస్తి.